హాయ్, వెల్కమ్ టు తెలంగాణ ఎగ్జామ్స్ యూట్యూబ్ ఛానల్. ఈ వీడియో చూస్తున్న వాళ్ళందరూ కూడా దయచేసి తెలంగాణ ఎగ్జామ్స్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకోసం ప్రతిరోజు కూడా నేను ఎంసీక్యూల రూపంలో ఈ పాయింట్స్ అనేది ఇస్తున్నాను. గ్రూప్ టూ, గ్రూప్ త్రీకి వాళ్ళకి అర్జెంటుగా పనికొస్తాయి, తర్వాత కూడా అందరికీ కూడా పనికొచ్చే విధంగా ఈ యొక్క మొత్తం ఈ ఎంసీక్యూస్ అనేది నేను రూపొందించేస్తున్నాను. ఇవాళ మనం విపత్తు నిర్వహణ అంతర్జాతీయ సంస్థలు అన్న దాని మీద సంబంధించిన టాపిక్కి సంబంధించి ఇచ్చుకున్నాము. రోజు ప్రతిరోజు ఇక నుంచి ఈ వీడియోని సాయంత్రం 7 గంటలకు ఇద్దాం అనుకుంటాను. మధ్యాహ్నం 2 గంటలకు పెడితే ఎక్కువ మంది చూడట్లేదు, అందువల్ల సాయంత్రం 7 గంటలకి నేను ఈ వీడియోని పోస్ట్ చేస్తాను. మిగతా వీడియోలు ఏమైనా ఉంటే బిఫోర్ కానీ లేదా ఆఫ్టర్ కానీ వేరే ఇస్తాను. ఎంసీక్యూస్ మాత్రం ప్రతిరోజు 7 గంటలకి మీకు రిలీజ్ అవుతుంటుంది. అయితే ఇవాళ మనము అంతర్జాతీయ విపత్తు నిర్వహణకు సంబంధించినటువంటి అంతర్జాతీయ సంస్థల గురించి నేను ఈ వీడియో అనేది ఇవ్వబోతున్నాను. ఇందులో వీడియోలోకి వెళ్లే ముందు మీకు ఒక విజ్ఞప్తి ఏంటంటే, తెలంగాణ ఎగ్జామ్స్ ప్లస్ యాప్ తరఫున మనము టీజీపీఎస్సీ గ్రూప్ 2 ఎక్సలెన్స్ సిరీస్ ఒకటి, తర్వాత టీజీపీఎస్సీ గ్రూప్ 3 న్యూ పవర్ ప్యాక్ సిరీస్ ఒకటి, ఈ రెండు కూడా నడుపుతున్నాము. గ్రూప్ 3కి ఇంకెంతో టైం లేదు, అలాగే గ్రూప్ 2కి కూడా టైం తక్కువే ఉంది. కాబట్టి ఇది కేవలం 6 మంత్స్కి 250 రూపీస్ మాత్రమే. ఇది మీరు జాయిన్ అవ్వడంతో పాటు మీ ఫ్రెండ్స్కి కూడా ఇన్ఫార్మ్ చేసి జాయిన్ అయ్యేటట్టు చూడండి. మీరు ఎక్కువ మంది జాయిన్ అయ్యేటట్టుగా చూడండి, ప్లస్ మీరు ఎక్కువ మంది పాస్ అవ్వాలని కూడా నేను కోరుకుంటున్నాను. అందుకోసం నేను మీ సజెషన్స్ కూడా తీసుకుంటే అప్పటికప్పుడు నేను దాంట్లో మోడిఫికేషన్స్ అనేవి చేస్తున్నాను. తెలంగాణ ఎకానమీకి సంబంధించి ఇంకా క్వశ్చన్స్ కావాలి సార్ అని చెప్తే ఈరోజు అడిగితే ఈరోజు మొత్తం వాటిని అప్లోడ్ చేయించేసాము. అలా మనము మీకు తగ్గట్టుగా ఎక్కువ మీరు బెనిఫిట్ పొందాలన్నదే నా ఉద్దేశము. నేను చెప్పా కదా, పూర్తి స్థాయిలో నేను దీని మీదే కాన్సన్ట్రేషన్ చేసించాను, అందువల్ల మీకు బెనిఫిట్ అయ్యే విధంగా ఉంటుంది. కాబట్టి 250 రూపీస్ అనండి, ఎక్కువ కూడా కాస్ట్ ఏం లేదు. కాబట్టి ప్రతి ఒక్కరు జాయిన్ అవ్వండి, ప్లస్ మీ ఫ్రెండ్స్కి కూడా ఈ లింక్ని షేర్ చేసి ఎక్కువ మంది జాయిన్ అయ్యేలాగా కోఆపరేట్ అనేది చేయండి. ఇక నెక్స్ట్ మనము దీంట్లోకి వెళ్దాము. అయితే ఇంకొక విజ్ఞప్తి ఏంటంటే, మనం తెలంగాణ ఎగ్జామ్స్ మీరందరూ కూడా సబ్స్క్రైబ్ చేసుకున్నారు కాబట్టి తెలుగు జర్నలిస్ట్ ఛానల్ అనే ఒకటి ఉంది. తర్వాత తెలుగు జర్నలిస్ట్ ఛానల్ ఏంటంటే న్యూస్కి సంబంధించి, నేను 26 ఇయర్స్గా న్యూస్లో ఉన్నాను, నేను జర్నలిస్ట్గా, సీనియర్ జర్నలిస్ట్గా. అందుకని న్యూస్కి సంబంధించి, సైబర్ ఎలర్ట్కి సంబంధించి, అట్లాంటి వాటికి సంబంధించి ఈ తెలుగు జర్నలిస్ట్ అనే ఛానల్ ఉంది. తర్వాత తెలుగు టాక్స్ అనేది మోటివేషనల్ వీడియోస్కి సంబంధించినటువంటిది. ఈ రెండు కూడా దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. దాని లింక్స్ నేను ఆల్రెడీ డిస్క్రిప్షన్లో ఉన్నాయి, చూడండి ఒకసారి. ఇంకా నెక్స్ట్ మనం అంతర్జాతీయ సంస్థలకు సంబంధించి విపత్తు నిర్వహణలో అంతర్జాతీయ సంస్థలకు సంబంధించినటువంటి వీడియోని చూస్తున్నాము. పసిఫిక్ సునామీ వార్నింగ్ సెంటర్కు సంబంధించి ఈ కింది ప్రకటనలో ఏవి సరైనవి? ఒకటి, దీన్ని అంతర్జాతీయ సునామీ హెచ్చరికల కేంద్రం అంటారు. ప్రధాన కార్యాలయం అమెరికాలోని హవాయి రాష్ట్రం హివా బీచ్లో ఉంది. తర్వాత దీన్ని అమెరికాకు చెందినటువంటి నేషనల్ ఓషియానిక్ అండ్ అట్మాస్ఫెరిక్ అడ్మినిస్ట్రేషన్ నిర్వహిస్తోంది. మూడోది వచ్చేసరికి పసిఫిక్ సునామీ వార్నింగ్ సెంటర్ను 1948లో ఏర్పాటు చేశారు. నాలుగోది వచ్చేసరికి 2004లో హిందూ మహాసముద్రంలో వచ్చిన సునామీ తర్వాత ఈ కేంద్రం సేవలను హిందూ మహాసముద్రం, కరేబియన్ చుట్టుపక్కల ప్రాంతాలకు కూడా విస్తరించారు. ఇది దీనికి సంబంధించినటువంటి క్వశ్చన్. దీంట్లో ఆప్షన్స్ ఇచ్చాము, 1, 2, 1, 3, 4, 1, 2, 3, 4, 1, 2, 3, 2, 3, 4 అని. ఇది బి అనేది కరెక్ట్. ఇవన్నీ కూడా, ఈ స్టేట్మెంట్స్ అన్నీ కూడా కరెక్టే. 1, 2, 3, 4 స్టేట్మెంట్స్ అన్నీ కూడా కరెక్టే. ఎట్లా కరెక్ట్ అంటే, మనకి హవాయిలోని ఫోర్డ్ ద్వీపంలో ఉన్నటువంటి పసిఫిక్ సునామీ హెచ్చరిక కేంద్రం, పీటీడబ్ల్యూసీ అంటారు దీన్ని. యునైటెడ్ స్టేట్స్లోని 2 సునామీ హెచ్చరిక కేంద్రాలు ఉన్నాయి, అందులో ఇది ఒకటి అనమాట. ఇది హవాయి, గ్వాము, తర్వాత అమెరికన్ సమోవా దీవులు, తర్వాత పసిఫిక్లోని ఉత్తర మరియానా దీవులు, అలాగే ఫోర్టెడికో, తర్వాత కరేబియన్ సముద్రంలో ఉన్నటువంటి యుఎస్ వర్జిన్ దీవులు, అలాగే బ్రిటిష్ వర్జిన్ దీవులు, యుఎస్ఏలో ఉన్నటువంటి ఇతర ప్రాంతాల జాతీయ సునామీ హెచ్చరిక కేంద్రాల పరిధిలోకి ఈ కేంద్రం పరిధిలోకి వస్తాయన్నమాట. కొన్ని ప్రాంతాల్లో ప్రజలను అప్రమత్తంలో చేయడంలో సునామీ సైరన్లు కూడా మోగిస్తారు వీళ్ళు. తర్వాత పీటీడబ్ల్యూసీ సునామీ హెచ్చరిక వ్యవస్థ యొక్క కార్యాచరణ కేంద్రం 1965 నుంచి 2014 వరకు డజన్ల కొద్దీ దేశాలకు సునామీ హెచ్చరికలు అనేవి జారీ చేసింది. అక్టోబర్ 2014 నుంచి సునామీ హెచ్చరికలు జారీ చేసే అధికారము ఓన్లీ సభ్య దేశాలకే కుదించిందనమాట. ఇది దీనికి సంబంధించింది. అయితే నేను చెప్పా కదా, కోపైలట్, ఇతర ఏ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వాటిని ఉపయోగించుకొని దాంట్లో నుంచి కొన్ని క్వశ్చన్స్ కూడా మీకు తీసిస్తున్నాను. అంటే దీనికి అనుబంధ క్వశ్చన్లు, అంటే ఇది అడిగితే అడగచ్చు, లేకపోతే ఇంకో రకం కూడా అడగచ్చు కదా. అందువల్ల నేను అలాంటివి ఇస్తున్నా, పోయిన దానికి కూడా ఇచ్చాను, చాలామంది రెస్పాన్స్ బాగుంది. అట్లానే దీంట్లో కూడా కొన్ని క్వశ్చన్స్ నేను అది ప్రిపేర్ చేశాను, ఒకసారి చూద్దాము. పసిఫిక్ సునామీ హెచ్చరిక కేంద్రం పీటీడబ్ల్యూసీ యొక్క ప్రాథమిక విధి ఏంటి? ఇది అగ్నిపర్వతం విస్ఫోటన పర్యవేక్షిస్తుంది, సునామీ హెచ్చరికలు సలహాలను జారీ చేస్తుంది, వాతావరణ నమూనాలను అంచనా వేస్తుంది, తర్వాత సముద్ర శాస్త్ర పరిశోధన నిర్వహిస్తుంది. ఇది బి అనేది కరెక్ట్. మనం సునామీ హెచ్చరికలను మరియు సలహాలను జారీ చేస్తుంది. ఇక
రెండోది పసిఫిక్ సునామీ హెచ్చరిక కేంద్రాన్ని ఏ సంస్థ నిర్వహిస్తుంది? అంటే ఐక్యరాజ్య సమితి, నేషనల్ ఏరోనాటిక్స్ అండ్ స్పేస్ అడ్మినిస్ట్రేషన్ నాసా, తర్వాత నేషనల్ ఓషియానిక్ అండ్ అట్మాస్ఫిరిక్ అడ్మినిస్ట్రేషన్, తర్వాత ప్రపంచ వాతావరణ సంస్థ. వీటిలో ఏది నిర్వహిస్తుంది అంటే నేషనల్ ఓషియానిక్ అండ్ అట్మాస్ఫిరిక్ అడ్మినిస్ట్రేషన్ అనేది NOAA అన్నది నిర్వహిస్తుంది. ఇది అమెరికాకు చెందినటువంటి సంస్థ. ఇక మూడో క్వశ్చన్, సబ్ క్వశ్చన్ అనమాట, పసిఫిక్ సునామీ హెచ్చరిక కేంద్రం సెప్టెంబర్ 2024లో, నేను దాన్ని ఏమడిగాను అంటే రీసెంట్గా వచ్చిన కూడా నాకు తీసివ్వు అని చెప్పి అని అడిగాను ఏఐని, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని. అందువల్ల రీసెంట్ క్వశ్చన్ కూడా ఇచ్చింది అది. ఇలాంటివి మీకు ఉపయోగపడతాయి, ఎందుకంటే ఇప్పుడు ఒకవేళ వచ్చినాయి అనుకోండి, ఆ పాతది వచ్చినా రాకపోయినా, ఎప్పుడు ప్రారంభించారు ఎప్పుడు స్థాపించారు రాకపోయినా, రీసెంట్ క్వశ్చన్ వచ్చే అవకాశం అయినా ఉంటుంది కదా, అందుకని ఇట్లా పెట్టాను. దయచేసి మీరందరూ కూడా ఇది ఫాలో అవ్వండి, లాస్ట్ వరకు వీడియోని చూడండి, స్కిప్ చేయొద్దు. ప్లస్ ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, ఎక్కువ మంది చేరాలి కదా, మన పిల్లలు ప్రిపేర్ అయ్యే వాళ్ళందరికీ కూడా చేరాలి కదా, కాబట్టి ఎక్కువ మందికి మీరు షేర్ చేయడం వల్ల నాకు కూడా బెనిఫిట్ ఉంటుంది, అందువల్ల కంపల్సరీగా షేర్ చేయండి. పసిఫిక్ సునామీ హెచ్చరిక కేంద్రం సెప్టెంబర్ 2024లో సునామీ అడ్వైజరీ జారీ చేయడానికి ఇటీవల జరిగిన సంఘటన ఏం జరిగింది అంటే, ఇది దక్షిణ పసిఫిక్లో భూకంపం అనేది వచ్చింది, అప్పుడు సునామీ అడ్వైజరీ అనేది జారీ చేసింది. హవాయిలో అగ్నిపర్వత విస్ఫోటం, జపాన్ తీరానికి సమీపంలో భూకంపం, దక్షిణ పసిఫిక్లో భూకంపం, తర్వాత పసిఫిక్ మహాసముద్రంలో ఉల్కాపాతం. ఇదైతే దక్షిణ పసిఫిక్లో మన సెప్టెంబర్ 4నే 2024లో ఈ భూకంపం వస్తే అప్పుడు సునామీ అడ్వైజరీ అనేది జారీ చేసింది. ఏది? పసిఫిక్ సునామీ హెచ్చరికల కేంద్రం. ఇంకా సునామీలు గుర్తించిన 4వ క్వశ్చన్, సునామీలను గుర్తించడానికి PTWC కింది వాటి ఏ సాంకేతికతను టెక్నాలజీని ఉపయోగిస్తుంది? 1 ఉపగ్రహ చిత్రాలు, 2 వచ్చేసరికి సునామీలు, బాయిల ద్వారా లోతైన సముద్ర అంచనా మరియు రిపోర్టింగు, తర్వాత సిస్మోగ్రాఫ్లు, తర్వాత పైవన్ని. ఇది పైవన్ని అనేది ఇందులో కరెక్ట్ అనమాట. టెక్నాలజీని వీటన్నింటి ఉపగ్రహ చిత్రాల ద్వారా, సునామీల బోయిల ద్వారా లోతైన సముద్రాన్ని అంచనాని మరియు రిపోర్టింగ్ చేయటము, తర్వాత సిస్మోగ్రాఫ్ తెలుసు కదా భూకంప లేఖిని, ఇలాంటి వాటన్నింటి ద్వారా కూడా అంచనా అనేది వేస్తుంది. ఇంకా పసిఫిక్ సునామీ కేంద్రము దాని హెచ్చరిక వ్యవస్థకు ఇటీవల అప్గ్రేడ్ చేయడం యొక్క ప్రాముఖ్యత ఏంటి? ఏమి అప్గ్రేడ్ చేసిందంటే, వేగంగా గుర్తించడం మరియు ఖచ్చితమైన హెచ్చరికలు జారీ చేయడం ఒకటి, పరిశోధన కోసం పెరిగిన నిధులు, తర్వాత అట్లాంటిక్ మహాసముద్రం వరకు దాని పర్యవేక్షణ నెట్వర్క్ విస్తరించారు, తర్వాత ఉపగ్రహ పర్యవేక్షణ కోసం అంతరిక్ష సంస్థలతో సహకారం అనేది తీసుకున్నారు. ఇందులో ఏదంటే వేగంగా గుర్తించడం మరియు ఖచ్చితంగా హెచ్చరికలు జారీ చేయడం అనే దాని మీద దృష్టి పెట్టింది. తర్వాత 6th సునామీ ముప్పుపై పసిఫిక్ సునామీ హెచ్చరిక కేంద్రము ఏ ప్రాంతాలను ప్రాథమికంగా పర్యవేక్షించింది? అంటే 1 అట్లాంటిక్ మహాసముద్రము, మధ్యధరా సముద్రము, హిందూ మహాసముద్రము, ఆర్కిటిక్ మహాసముద్రము, పసిఫిక్ మహాసముద్రము, పక్కనే ఉన్నటువంటి సముద్రాలు, దక్షిణ మహాసముద్రము మరియు అంటార్కిటికా జలాలు. అంటే ఇది పసిఫిక్ మహాసముద్రం మరియు పక్కనే ఉన్నటువంటి సముద్రాలన్నిటి కూడా ఈ సునామీ ముప్పు మీద హెచ్చరికలు అనేది పసిఫిక్ సునామీ హెచ్చరికల కేంద్రం అనేది జారీ చేస్తోంది. తర్వాత 2వ క్వశ్చన్, పెద్ద క్వశ్చన్ ఇది, ఇంటర్నేషనల్ సునామీ ఇన్ఫర్మేషన్ సెంటర్ను యునెస్కేకు చెందిన ఇంటర్ గవర్నమెంటల్ ఓషియనోగ్రాఫిక్ కమిషన్ అంటారు, IOC, ఇది దీని ఆధ్వర్యంలో 1956లో ఏర్పాటు చేశారు. దీన్ని ఎక్కడ ఏర్పాటు చేశారనేది క్వశ్చన్ మనకి. ఇక్కడ హోనలులు USA, చెన్నై ఇండియా, హవాయ్ USA, హోన్షు జపాను, వీటిలో ఎక్కడ ఏర్పాటు చేశారు ఈ కేంద్రాన్ని అంటే, ఇది హోనలులు USAలో ఏర్పాటు చేశారు. ఇంటర్నేషనల్ సునామీ ఇన్ఫర్మేషన్ సెంటర్ను యునెస్కోకు చెందినటువంటి ఇంటర్ గవర్నమెంటల్ ఓషియనోగ్రాఫిక్ కమిషన్ అనేది 1956లో ఏర్పాటు చేసింది. దీన్ని హోనలులో మన అమెరికాలో ఏర్పాటు చేసింది. దీనికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ చూసి తర్వాత సబ్ క్వశ్చన్స్ ఏమైనా ఉన్నాయో ఒకసారి చూద్దాం. ఇంటర్నేషనల్ సునామీ ఇన్ఫర్మేషన్ సెంటర్ని యునెస్కేకు చెందినటువంటి ఇంటర్ గవర్నమెంటల్ ఓషియనోగ్రాఫిక్ కమిషన్ అనేది ఆధ్వర్యంలో 1956లో ఏర్పాటు చేశారు. దీని ప్రధాన కేంద్రం అమెరికాలోని హవాయి రాష్ట్రంలో ఉన్నటువంటి హోనలులు. ఇది కాకుండా పసిఫిక్ సమరాంతంలో సునామీ హెచ్చరికల సమన్వయ గ్రూప్ కూడా ఒకటి పనిచేస్తుంది. 1968లో ఫ్రాన్స్లోని ప్యారిస్లో ఉన్నటువంటి యునెస్కో ప్రధాన కార్యాలయంలో ఇంటర్ గవర్నమెంటల్ ఓషియనోగ్రాఫిక్ కమిషన్ ఆధ్వర్యంలో దీన్ని ఏర్పాటు చేశారు. ఈ సబ్ క్వశ్చన్స్ ఏమున్నాయనేది ఒకసారి చూద్దాం. అంతరిక్ష సునామీ సమాచార కేంద్రం ITIC ప్రాథమిక పాత్ర ఏంటి అని అడిగితే, సముద్ర శాస్త్ర పరిశోధన, తర్వాత సునామీ హెచ్చరికలు సలహాలు జారీ చేయడం, అగ్నిపర్వత విస్ఫోటనలను పర్యవేక్షించడము, సునామీ హెచ్చరికలు వ్యవస్థలు మరియు ప్రమాదాలపై సమాచారాన్ని అందించడం. వీటిలో ఏది కరెక్ట్ అంటే, సునామీ హెచ్చరికల వ్యవస్థలు, ప్రమాదాల గురించి సమాచారాన్ని అందించడం. చెప్పాను కదా, మీకు గుర్తుంది కదా, కో పైలట్కి సంబంధించి ఇంకా కొన్ని ఏ
నాకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా నాకు లేటెస్ట్గా ఈ యొక్క అంతర్జాతీయ సునామీ సమాచార కేంద్రానికి సంబంధించి లేటెస్ట్గా ఇన్ఫర్మేషన్ ఇంకా ఎక్కడైనా నాకు ఎంసీక్యూ రూపంలో ఇవ్వమన్నప్పుడు కొన్ని ఇచ్చింది, వాటిలో నుంచి మనకి కావాల్సినవి సెలెక్ట్ చేసుకొని మీకోసం ఇస్తున్నాను. ఎందుకంటే మీకు ఎగ్జామ్లో వస్తే టక్కన రాయడానికి అవకాశం ఉంటుంది కాబట్టి. ఏదో పాత ఏమీ చెప్పుకుంటూ పోయితే ఉపయోగం లేదు కదా, రీసెంట్గా ఏమి వచ్చినది కూడా దీంతో తెలుస్తుంది అనమాట. అంతర్జాతీయ సునామీ సమాచార కేంద్రం ఐటీఐసిని ఏ సంస్థ నిర్వహిస్తోంది అంటే ఐరాస నిర్వహిస్తుందా, తర్వాత నేషనల్ ఏరోనాటిక్స్ అండ్ స్పేస్ అడ్మినిస్ట్రేషన్ నిర్వహిస్తుందా, తర్వాత నేషనల్ ఓషియానిక్ అండ్ అట్మాస్ఫారిక్ అడ్మినిస్ట్రేషన్ ఎన్ఓఏ నిర్వహిస్తుందా, తర్వాత యునెస్కో యొక్క ఇంటర్ గవర్నమెంటల్ ఓషియనోగ్రాఫిక్ కమిషన్ నిర్వహిస్తుందా అంటే యునెస్కో యొక్క ఇంటర్ గవర్నమెంటల్ ఓషియనోగ్రాఫిక్ కమిషన్ అనేది నిర్వహిస్తుంది. ఐఓసీ అనేది, ఇది ఐఓసీ అనేది అంతర్జాతీయ సునామీ సమాచార కేంద్రాన్ని నిర్వహిస్తోంది. ఇంకా తర్వాత క్వశ్చన్, మూడో క్వశ్చన్, సునామీల కోసం కమ్యూనిటీ సంసిద్ధతను మెరుగుపరచడానికి ఐటీఐసీ ఇటీవల దేనిపై దృష్టి పెట్టింది అంటే మనని అలర్ట్ చేయడానికి దేని మీద దృష్టి పెట్టింది అంటే కొత్త సునామీ డిటెక్షన్ బోట్లను అభివృద్ధి చేసిందా, లేకపోతే సునామీ ఎప్పుడు వచ్చినా సంసిద్ధంగా ఉండేలా ప్రిపేర్డ్నెస్ అంటారు కదా దాన్ని చేస్తుందా, అలాగే ఉపగ్రహ పర్యవేక్షణ విస్తరణ చేస్తుందా, అలాగే వాతావరణ శాఖలతో సహకారం పెంచుకుందా, అంటే సునామీ ఎప్పుడు వచ్చినా సరే మనం సంసిద్ధంగా ఉండేలాగా ప్రిపరేషన్ అనేది ఈ కమ్యూనిటీ సంసిద్ధను ఐటీఐసీ చేస్తుందన్నమాట. ఇంకా ఫోర్త్ వన్, సునామీ హెచ్చరికల కోసం ఐటీఐసీ ఏ ప్రాంతాలను ప్రాథమికంగా పర్యవేక్షిస్తుంది అంటే అట్లాంటిక్ మహాసముద్రము మధ్యధరా, హిందూ మహాసముద్రం ఆర్కిటిక్కు, తర్వాత పసిఫిక్ మహాసముద్రం పక్కనే ఉన్న సముద్రాలు, తర్వాత దక్షిణ మహాసముద్రం అంటార్కిటిక సముద్రం. ఐటీఐసీ కూడా పసిఫిక్ మహాసముద్రమును దాని పక్కన ఉన్నటువంటి సముద్రాల మీద దృష్టి పెట్టింది. ఇంకా ఫిఫ్త్ క్వశ్చన్, సునామీలను గుర్తించడానికి ఐటీఐసీ ఏ టెక్నాలజీని ఉపయోగిస్తుంది అంటే సేమ్ ఇందాకట్లా అక్కడ వచ్చిన క్వశ్చన్లే ఇక్కడ కూడా వస్తున్నాయి, ఉపగ్రహ చిత్రాలు, సునామీల ఇది, లోతైన సిస్మోగ్రాఫ్లు, పైవన్నీ కరెక్ట్. ఐటీఎస్సీ యొక్క ఇటీవల అప్గ్రేడ్ దాని హెచ్చరిక వ్యవస్థ యొక్క ప్రాముఖ్యత ఏంటి అంటే ఇది వేగంగా గుర్తించడం, ఖచ్చితమైన హెచ్చరికలు ఇవ్వడము, ఇదే కరెక్ట్ అనమాట. పరిశోధనల కోసం పెరిగిన నిధులు, అట్లాంటిక్ మహాసముద్రం దాని పర్యవేక్షణ నెట్వర్క్, ఉపగ్రహ పర్యవేక్షణ కోసం అంతర్జాతీయ, ఇవన్నీ కాదు, ఈ ఏ అనేది కరెక్టు. ఇంకా నెక్స్ట్, ఈ కింద పేర్కొన్న డిజాస్టర్ మేనేజ్మెంట్ సంస్థలో ఇవి నెలకొల్పిన ప్రదేశాలు జతపరచండి. ఒకటి ఆసియా డిజాస్టర్ రిడక్షన్ సెంటరు, ఆసియా డిజాస్టర్ ప్రిపేర్డ్నెస్ సెంటరు, సార్క్ డిజాస్టర్ మేనేజ్మెంట్ సెంటరు, ఇంటర్నేషనల్ స్ట్రాటజీ ఫర్ డిజాస్టర్ రిడక్షన్. ఇది కోప్ సిటీ, న్యూఢిల్లీ, జెనీవా, బ్యాంకాక్. వీటిలో ఏది కరెక్ట్, ఇక్కడ నాలుగు ఆప్షన్స్ ఇచ్చాము, ఆ నాలుగిట్లో ఏది కరెక్ట్ అంటే సి కరెక్ట్ అనమాట. 1A అంటే ఆసియా డిజాస్టర్ రిడక్షన్ సెంటర్ ఎక్కడ ఉంది అంటే కోప్ సిటీలో ఉంది. 2D అంటే ఆసియా డిజాస్టర్ ప్రిపేర్డ్నెస్ సెంటర్ ఎక్కడ ఉంది అంటే బ్యాంకాక్ థాయిలాండ్లో ఉంది. తర్వాత సార్క్ డిజాస్టర్ మేనేజ్మెంట్ సెంటర్ ఎక్కడ ఉందంటే ఇది మన న్యూఢిల్లీలోనే ఉంది. తర్వాత ఇంటర్నేషనల్ స్ట్రాటజీ ఫర్ డిజాస్టర్ రిడక్షన్ అనేది ఎక్కడ ఉంది అంటే ఇది జెనీవాలో, స్విట్జర్లాండ్లో ఉన్నది. దీనికి సంబంధించి ఇది ఎప్పుడు నెలకొల్పారు ఏంటనేది మళ్ళీ డీటెయిల్గా ఇచ్చాను నేను. ఆసియన్ డిజాస్టర్ రిడక్షన్ సెంటర్ని 1998లో జపాన్లోని కోబ్ నగరంలో ఏర్పాటు చేశారు. ఆసియా డిజాస్టర్ ప్రిపేర్డ్నెస్ సెంటర్నేమో 1986లో జనవరిలో థాయిలాండ్ రాజధాని బ్యాంకాక్లో ఏర్పాటు చేశారు. తర్వాత మూడోది వచ్చేసరికి సార్క్ డిజాస్టర్ మేనేజ్మెంట్ సెంటర్, దీన్ని 2006లో అక్టోబర్లో న్యూఢిల్లీలోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అవార్డులో ఏర్పాటు చేశారు. ఇంకా ఫోర్త్ వచ్చేసరికి సౌత్ ఆసియన్ డిజాస్టర్ నాలెడ్జ్ నెట్వర్క్, ఇది సార్క్ డిజాస్టర్ మేనేజ్మెంట్ సెంటర్ ఆధ్వర్యంలో నచ్చినటువంటి ఒక వెబ్ పోర్టల్ మాత్రమే, సంస్థ కాదనమాట, సౌత్ ఆసియన్ డిజాస్టర్ నాలెడ్జ్ నెట్వర్క్ అనేది. ఇంకా ఫిఫ్త్ వన్ వచ్చేసరికి ఇంటర్నేషనల్ స్ట్రాటజీ ఫర్ డిజాస్టర్ రిడక్షన్ అనేది ఐక్యరాజ్య సమితి ఆధ్వర్యంలో 1990లో డిసెంబర్లో ఏర్పాటు చేశారు. దీని ప్రధాన కార్యాలయం స్విట్జర్లాండ్లోని జెనీవాలో ఉంది. దీనికి సంబంధించి సబ్ క్వశ్చన్స్ ఏమొచ్చినాయో చూద్దాం ఒకసారి. సెప్టెంబర్ 24 చూసారా, లేటెస్ట్ ఇచ్చింది కోపైలెట్. సెప్టెంబర్ 2024లో ఏషియన్ డిజాస్టర్ రిడక్షన్ సెంటరు ఇటీవల ఏ సంఘటనపై స్పందించింది అంటే నేపాల్లో వరదలు, నేపాల్లో కాఠ్మండ్లో కూడా వరదలు వచ్చి మొత్తం చాలా ప్రాణ నష్టం కూడా జరిగింది. దానికి సంబంధించి ఈ ఏషియన్ డిజాస్టర్ రిడక్షన్ సెంటర్ అనేది హెచ్చరికలు జారీ చేసింది. ఇంకా జపాన్లో భూకంపం, నేపాల్ వరదలు అనేది కరెక్ట్ అనమాట. ఇక ఆసియా డిజాస్టర్ ప్రిపేర్డ్నెస్ సెంటర్ ADPC సెప్టెంబర్ 24లో ఏ ప్రాజెక్ట్ను LAO లా PDRను ప్రారంభించింది అంటే అర్బన్ హీట్ రెసిలియన్స్ ప్రాజెక్టు, కమ్యూనిటీ ఆధారిత డిజాస్టర్ రిస్క్ మేనేజ్మెంట్ ప్రాజెక్టును బలోపేతం చేయడం, డ్రాట్ రిస్క్ మేనేజ్మెంట్ అంటే కరువుకు సంబంధించిన మిటిగేషన్ ప్రాజెక్టు, తీర ప్రాంతానికి సంబంధించిన ప్రాజెక్ట్ అంటే ఇది కమ్యూనిటీ ఆధారిత డిజాస్టర్ రిస్క్ మేనేజ్మెంట్ ప్రాజెక్ట్ని బలోపేతం చేయడం, దాని మీద ఇది లా PDRని అనే ప్రాజెక్ట్ని ప్రారంభించింది. ఇంకా నెక్స్ట్కి వచ్చేసరికి ప్రాంతీయ సహకారాన్ని పెంపొందించడానికి సార్క్ విపత్తు నిర్వహణ కేంద్రం ఇటీవల ఏ కార్యక్రమంపై దృష్టి సారించింది అంటే ఇది సార్క్ పర్యావరణ,
తర్వాత విపత్తు నిర్వహణ కేంద్రం మీద దృష్టి అనేది సారించింది. దీనికి సంబంధించినటువంటి జవాబు ఇది. ఇంకా సౌత్ ఏషియన్ డిజాస్టర్ నాలెడ్జ్ నెట్వర్క్ SADKN యొక్క ప్రాథమిక లక్ష్యం ఏంటి అని ఇంకో క్వశ్చన్ ఇస్తే, అందులో విపత్తు ప్రభావిత ప్రాంతాలకు ఆర్థిక సాయం, విపత్తు నిర్వహణకు వర్చువల్ రిసోర్స్ సెంటర్ రూపొందించడము, సముద్ర శాస్త్ర పరిశోధనలకు నిర్వహించడము, అగ్నిపర్వతాలను కాపలాగా కార్యకలాపాలను పర్యవేక్షించడానికి. ఇంట్లో ఏది కరెక్ట్ అంటే విపత్తు నిర్వహణ కోసం వర్చువల్ రిసోర్స్ సెంటర్ని సృష్టించడం అనేది ఈ SADKN అనేది, అంటే సౌత్ ఏషియన్ డిజాస్టర్ నాలెడ్జ్ నెట్వర్క్ అనేది దాని యొక్క ముఖ్య లక్ష్యము. ఇంకా నెక్స్ట్కి వచ్చేసరికి ఆసియా పసిఫిక్ ప్రాంతంలో విపత్తు రిస్క్ను తగ్గించడానికి తగ్గింపును మెరుగుపరచడానికి ADRC ఇటీవల ఏ కార్యకలాపంలో పాల్గొంది అంటే, ఇది ఎపెక్ వియత్నాం వర్క్షాప్ అనేది నిర్వహించారు. సున్నితమైనటువంటి తీర ప్రాంత సముదాయాల్లో ఎలా ఎదుర్కోవాలన్న దాని మీద నిర్వహించారు. ప్రపంచ వాతావరణ సంస్థకు సంబంధించి ఈ కింది ప్రకటనలో ఏది తప్పు? ఒకటి, ఇది ఐక్యరాజ్యసమితి యొక్క అనుబంధ సంస్థ. రెండోది వచ్చేసరికి ఖగోళ వాతావరణాన్ని పర్యవేక్షించే ఈ సంస్థ ప్రధాన కేంద్రం స్విట్జర్లాండ్లోని జెనీవాలో ఉంది. మూడోది వచ్చేసరికి ఏటా March 29 నాడు ప్రపంచ వాతావరణ దినోత్సవాన్ని నిర్వహిస్తారు. వీటిలో ఏది కరెక్ట్ అంటే ఇది డి కరెక్ట్, మూడు అనేది ఇందులో కరెక్ట్ అనమాట. కింది ప్రకటనలు ఏ తప్పు అన్నాం కాబట్టి March 29 నాడు ప్రపంచ వాతావరణ దినోత్సవాన్ని నిర్వహిస్తాను. ప్రపంచ వాతావరణ దినోత్సవాన్ని ఎప్పుడు నిర్వహిస్తారంటే March 23 నిర్వహిస్తారు, March 29 కాదు. ఇది ప్రపంచ వాతావరణ సంస్థలో 2023 నాటికి మొత్తం 193 సభ్యదేశాలు అనేవి ఉన్నాయి. ఇందులో భారత్ కూడా ఉంది. 1950 నుంచి కూడా భారత్ సభ్యదేశంగా ఉంది. ఇక్కడ WMO వాతావరణ శాఖ ప్రపంచ వాతావరణ శాఖకి అధ్యక్షుడిగా డాక్టర్ అబ్దుల్లా అల్ మాండస్ అనే అతను 2022 నుంచి కూడా కొనసాగుతున్నారు. ఈయన UAEకి చెందినవాడు, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్కి. ఇంతకుముందు దీన్ని ఇంటర్నేషనల్ మెట్రాలజికల్ ఆర్గనైజేషన్ అని IMO అని పిలిచేవాళ్ళు ఇంతకుముందు. ఇది ప్రపంచ వాతావరణ సంస్థని, ఇప్పుడు WMO అంటున్నారు అని పిలిచేవారు. దీన్ని 1873 స్థాపించారు. ఆ తర్వాత 1951లో ఐక్యరాజ్యసమితి ఆధ్వర్యంలోకి తీసుకొచ్చారు. అప్పుడు పేరు మార్చారు దీనికి. 2023 సంవత్సరానికి, అంటే దీనికి సంబంధించినటువంటి మనం సబ్ క్వశ్చన్ చూద్దాం. 2023 సంవత్సరానికి గాను WMO నిర్ధారించిన ముఖ్యమైన వాతావరణ రికార్డులు ఏంటి అంటే, రికార్డు స్థాయిలో అధిక గ్లోబల్ ఉష్ణోగ్రతలు, హైయెస్ట్ టెంపరేచర్స్ రికార్డ్ అయినాయి అని చెప్పేసి ప్రపంచ వాతావరణ సంస్థ నిర్ధారించింది. తర్వాత WMO March 2024 ఏ ప్రధాన నివేదికను విడుదల చేసింది? చూసారు, లేటెస్ట్ మనం వెతికితే దొరకవేది, అది ఆటోమేటిక్గా వచ్చినాయి కాబట్టి సరిపోయింది. WMO March 2024 ఏ ప్రధాన నివేదికను విడుదల చేసింది అంటే, చూడండి లేటెస్ట్ ఇది అనేది వచ్చింది ఇక్కడ. ఇక్కడ గ్లోబల్ వాతావరణ స్థితి నివేదిక అంటే స్టేట్ ఆఫ్ ద గ్లోబల్ క్లైమేట్ రిపోర్ట్ అన్నదాన్ని రిలీజ్ చేసింది. నెక్స్ట్ మూడో క్వశ్చన్ వచ్చేసరికి 2023 సంవత్సరానికి గాను WMO గ్లోబల్ వాతావరణ స్థితి నివేదిక యొక్క ముఖ్యమైన అంశం ఏంటి అంటే, రికార్డు స్థాయి సముద్ర ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి, సముద్ర మట్టం పెరుగుతుందని చెప్పేసి హెచ్చరికలు అనేది జారీ చేసింది ప్రపంచ వాతావరణ సంస్థ. ఇది ఇంకా ఫోర్త్ క్వశ్చన్ వచ్చేసరికి, WMO మరియు UN అభివృద్ధి కార్యక్రమం March 2024 ఏ కార్యక్రమాన్ని ప్రారంభించాయంటే, 4A వాతావరణ చర్య ప్రచారం అంటే తెలుగు ఇంగ్లీష్లో కొంచెం తెలుగులోకి వచ్చేసరికి కొంచెం ట్రాన్స్లేషన్ కొంచెం ఇదిగా ఉంటుంది. ఇంగ్లీష్కి వచ్చేసి చూసుకుంటే క్లైమేట్ యాక్షన్ క్యాంపెయిన్ని నిర్వహించింది అనమాట. 5వ క్వశ్చన్, WMO సెప్టెంబర్లో 2024 ఏ కార్యక్రమాన్ని నిర్వహించింది? ఇది కరువు పరిస్థితులను పరిష్కరించడానికి ఉద్దేశించింది అంటే, ఇది అంతర్జాతీయ కరువు సదస్సుని నిర్వహించింది. 6th క్వశ్చన్ వచ్చేసరికి, WMO యొక్క యునైటెడ్ ఇన్ సైన్స్ నివేదిక September 24 విడుదల చేయబడింది. దాని ప్రధాన లక్ష్యం ఏంటి అంటే, ఇది వాతావరణ చర్యను పునఃప్రారంభించడం అనేది దీని యొక్క జవాబు. 6 క్వశ్చన్లు, ఈ 6 క్వశ్చన్లకు సంబంధించి సబ్ క్వశ్చన్స్ అనేవి మనకి ఇక్కడ వచ్చేసినాయి. ఇంకా తర్వాత ఇంటర్ గవర్నమెంటల్ ప్యానల్ ఆన్ క్లైమేట్ చేంజ్ని ఏ సంవత్సరంలో ఏర్పాటు చేశారు? దీనికి సంబంధించినటువంటి 4 ఆప్షన్స్ ఇచ్చాము. ఇందులో ఏ కరెక్ట్? 1988 అనేది కరెక్ట్ అనమాట. దీనికి సంబంధించి కొంచెం ఇన్ఫర్మేషన్ అనేది చూద్దాం. వాతావరణ మార్పులపై ఇంటర్ గవర్నమెంటల్ ప్యానల్ IPCC 1988లో ఐక్యరాజ్యసమితి పర్యావరణ కార్యక్రమం UNEP మరియు ప్రపంచ వాతావరణ సంస్థ WMOచే స్థాపించబడింది. ఐపీసీసీ స్థాపనను యుఎన్ జనరల్ అసెంబ్లీ 1988లో ఆమోదించింది. ఇంటర్ గవర్నమెంటల్ ప్యానల్ ఆన్ క్లైమేట్ చేంజ్ ఐపీసీసీ అనేది ఐక్యరాజ్యసమితి యొక్క అంతర్ ప్రభుత్వ సంస్థ. మానవ కార్యకలాపాల వల్ల కలిగే వాతావరణ మార్పుల గురించి శాస్త్రీయ పరిజ్ఞానాన్ని పెంపొందించడం అనేది దీని ఐపీసీసీ యొక్క ముఖ్యమైనటువంటి పని. ప్రపంచ వాతావరణ సంస్థ మరియు యునైటెడ్ నేషన్స్ ఎన్విరాన్మెంటల్ ప్రోగ్రాము 1988లో ఐపీసీసీని స్విట్జర్లాండ్లోని జెనీవాలో ఏర్పాటు చేశాయి. ఐపీసీసీకి 2007 నోబెల్ శాంతి బహుమతి కూడా దక్కింది, గుర్తుపెట్టుకోండి. ఇది ఐపీసీసీ అంత ఇంటర్ గవర్నమెంటల్ ప్యానల్ అనేది ఎంత ఇదిందో చూడడం దానికి.
ఇది ఐపీసీసీ 2007 నోబెల్ శాంతి బహుమతిని యుఎస్ మాజీ ఉపాధ్యక్షుడైనటువంటి ఆల్ గోరేకి ప్రదానం చేశారు. వాతావరణ మార్పు పనితీరు సూచిక 2024లో ఈ ఐపీసీసీ ఇచ్చినటువంటి నివేదికలో మనకు ఎంత వచ్చిందంటే భారత్కి ర్యాంకు 2024 7వ ర్యాంక్ వచ్చింది. క్లైమేట్ చేంజ్ పెర్ఫార్మెన్స్ ఇండెక్స్ అంటారు దీన్ని. క్లైమేట్ చేంజ్ పెర్ఫార్మెన్స్ ఇండెక్స్ 2022కి వచ్చేసరికి భారతదేశం యొక్క ర్యాంకు 10వ స్థానంలో ఉంది, 2023లో 8వ స్థానంలో ఉంది. అంటే 2024కి వచ్చేసరికి మన ర్యాంక్ అనేది మెరుగుపడుతూ వచ్చిందనమాట. నెక్స్ట్ దీనికి సంబంధించినటువంటి సబ్ క్వశ్చన్స్ అనేవి చూద్దాము మనం. ఇది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇచ్చినటువంటి క్వశ్చన్స్ అనమాట. అంతర్ ప్రభుత్వ వాతావరణ మార్పు ప్యానల్ అంటే ఐపీసీసీ యొక్క ప్రధాన లక్ష్యం ఏంటి అంటే, ఇందులో బి వచ్చేసరికి వాతావరణ మార్పుపై శాస్త్రీయ సాంకేతిక సామాజిక ఆర్థిక సమాచారాన్ని అంచనా వేయడం అనేది ఇందులో ఈ ఐపీసీసీ యొక్క ప్రధాన లక్ష్యం అనమాట. ఇది రెండో క్వశ్చన్ వచ్చేసరికి ఐపీసీసీ మార్చి 2023లో ఏ ప్రధాన నివేదికను విడుదల చేసింది, ఇది చాలా ఇంపార్టెంట్. ఇందులో 6వ అంచనా నివేదిక AR6 సింథసిస్ రిపోర్ట్ అంటారు దీన్ని. ఇది దీన్ని ఐపీసీసీ రిలీజ్ చేసింది. ఇవి ఒకటికి రెండు సార్లు చూడండి చూస్తే, ఎందుకంటే వచ్చే క్వశ్చన్స్ మనకి కరెంట్ అఫేర్స్లోనే రావచ్చు, లేదంటే ఇది మన డిజాస్టర్ మేనేజ్మెంట్లో పర్యావరణ దాని కిందైనా వచ్చే అవకాశాలు ఉంటాయి. కాబట్టి కంపల్సరిగా ఒకటికి రెండు సార్లు వీడియోని వెనక ముందు పాజ్ చేసుకుంటానే కొంచెం చూడటం అయితే అలవాటు చేసుకోండి కంపల్సరిగా. ఇక ఐపీసీసీ యొక్క 6వ అంచనా నివేదిక AR6 యొక్క ముఖ్యమైన ఫైండింగ్స్ ఏంటి అంటే, ఇందులో ప్రపంచవ్యాప్తంగా సముద్ర మట్టాలు సముద్ర ఉష్ణోగ్రత పెరుగుతోందని చెప్పేసి ఈ రిపోర్టు సజెస్ట్ చేసింది. ఇక ఫోర్త్ క్వశ్చన్ వచ్చేసరికి వాతావరణ మార్పును తగ్గించడానికి ఐపీసీసీ తన తాజా నివేదికలో ఏ కార్యక్రమానికి ప్రాధాన్యత ఇచ్చింది అంటే, ఫాసిల్ ఇంధన వినియోగం విస్తరణ, పునరుత్పాదక శక్తి వనరుల అభివృద్ధి, అటవీ వినాశం పెరుగుదల, తర్వాత వ్యవసాయ ఉత్పాదకత తగ్గింపు. వీటిలో పునరుత్పాదక శక్తి వనరుల అభివృద్ధి తెలుసు కదా మనకి, ఈ విండ్ ఫాలు లేకపోతే సోలారు ఇలాంటివి యూజ్ చేసుకోవాలని చెప్పేసి దాని మీద ఐపీసీసీ దృష్టి అనేది పెట్టిందనమాట. ఇంకా ఫిఫ్త్ క్వశ్చన్ వచ్చేసరికి 2023 సంవత్సరానికి గాను ఐపీసీసీ హైలైట్ చేసిన ముఖ్యమైన వాతావరణ రికార్డు ఏంటి అంటే, రికార్డు స్థాయిలో అధికంగా ఈ గ్లోబల్గా మనకి ఉష్ణోగ్రతలు ఈసారి రికార్డు స్థాయిలో ఉన్నాయని చెప్పేసి ఐపీసీసీ హైలైట్ చేసింది. ఐపీసీసీ యొక్క యునైటెడ్ ఇన్ సైన్స్ నివేదిక సెప్టెంబర్ 2024లో విడుదల చేశారు. దాని ప్రధాన లక్ష్యం ఏంటి అంటే, వాతావరణ చర్యల్ని పునఃప్రారంభించడం అనేది దాని యొక్క ప్రధాన లక్ష్యం అన్నమాట. ఇంకా నెక్స్ట్ క్వశ్చన్, రీజనల్ ఇంటిగ్రేటెడ్ మల్టీ హజార్డ్ ఎర్లీ వార్నింగ్ సిస్టమ్ ఫర్ ఆఫ్రికా అండ్ ఆసియా అనే సంస్థను ఎప్పుడు ఏర్పాటు చేశారు అంటే, ఇది మొత్తం 4 ఆప్షన్స్ ఇచ్చాము, 2010 May 12, 2009 April 30, తర్వాత 2008 March 31, 2007 July 1. వీటిలో ఏ క్వశ్చన్ కరెక్ట్ అయ్యా అంటే, ఇది బి కరెక్ట్. 2009 April 30 దీన్ని ఏర్పాటు చేశారు, రీజనల్ ఇంటిగ్రేటెడ్ మల్టీ హజార్డ్ ఎర్లీ వార్నింగ్ సిస్టమ్ ఫర్ ఆఫ్రికా అండ్ ఆసియా. ఇది 2004 సునామీ తర్వాత సీమాంతర వైపరీత్యాలకు సంబంధించినటువంటి విపత్తులను ముందస్తు హెచ్చరికలు దారి చేయడము, తర్వాత విపత్తు నిర్వహణ వలయంలోని అన్ని చర్యలకు సంబంధించి ఒక ప్రాంతీయ సంస్థను ఏర్పాటు చేయాలన్న ఉద్దేశంతో దీన్ని 2009 April 30 ఏర్పాటు చేశారు. 2009 July 1 ఐక్యరాజ్య సమితిలో నమోదు కూడా అయింది. దీని ప్రధాన కార్యాలయం థాయిలాండ్లోని పాతుమ్ధానిలో ఉన్నటువంటి ఏషియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ క్యాంపస్లో ఉంది. ఇందులో మొత్తం 101 సభ్యదేశాలకు సభ్యత్వం అనేది ఉన్నది. దీనికి సంబంధించినటువంటి ఈ RIMES ఈ యొక్క దీనికి సంబంధించినటువంటి కొన్ని క్వశ్చన్స్ చూద్దాం. ప్రాంతీయ సమగ్ర బహుళ హజార్డ్ ముందస్తు హెచ్చరిక వ్యవస్థ యొక్క ప్రధాన లక్ష్యం ఏమిటి అంటే, ఇది వినియోగదారులకు సంబంధించి ముందస్తు హెచ్చరిక సమాచారాన్ని సృష్టించడం మరియు అన్వయించడంలో సామర్థ్యాలను నిర్మించడం అనేది దీనికి సంబంధించినటువంటి, అంటే దానికి సభ్యదేశాలకి వాళ్ళకి ముందు వినియోగదారులు అంటే వాళ్ళ దాంట్లో సభ్యదేశాలు అన్నట్టు, ఇక్కడ ముందస్తు హెచ్చరికలు జారీ చేస్తుంది అన్నమాట. ఇంకా RIMESE తన సభ్యదేశాల్లో వాతావరణాన్ని మెరుగుపరచడానికి ఏ కార్యక్రమాన్ని ప్రారంభించింది అంటే, ఇంపాక్ట్ ఫోర్కాస్టింగ్ సామర్థ్య నిర్మాణాన్ని స్థాపించింది. నెక్స్ట్ క్వశ్చన్, ఆగస్టు 2024 నిర్వహించినటువంటి RIMES వర్క్షాప్ యొక్క ప్రధాన లక్ష్యం ఏంటి అంటే, ఇది ఆగస్టు 2024 అంటే చాలా లేటెస్ట్ క్వశ్చన్ చూడండి. ఇది దక్షిణాసియా వాతావరణ అంచనాలను మెరుగుపరచడం కోసం ఒక సదస్సు వర్క్షాప్ను అనేది ఇది నిర్వహించింది. ఇది ఇప్పటివరకు ఉన్నటువంటి మనము
డిజాస్టర్ మేనేజ్మెంట్కి సంబంధించి అంతర్జాతీయ సంస్థలు ఏమేమి ఉన్నాయి అనేది నేను ఈ క్వశ్చన్ ఇచ్చాను. ఇందులో మనకి కరెంట్ ఈవెంట్స్కి, కరెంట్ అఫైర్స్కి సంబంధించినటువంటి క్వశ్చన్స్ కూడా కొన్ని కవర్ అయినాయి. దానివల్ల మీకు అటు కరెంట్ అఫైర్స్లోనే రావచ్చు, లేదంటే ఇటు డిజాస్టర్ మేనేజ్మెంట్లో అయినా వచ్చే అవకాశం అయితే ఉన్నది. నేను చూపిస్తున్నటువంటి ఇప్పుడు మీరు చూస్తున్నటువంటి దాన్ని టీజీపీఎస్సీ గ్రూప్ 2 ఎక్సలెన్స్ సిరీస్, టీజీపీఎస్సీ గ్రూప్ 3 న్యూ పవర్ ప్యాక్ సిరీస్, వీటిలో ఖచ్చితంగా జాయిన్ అవ్వండి వీడియో చూస్తున్న వాళ్ళందరూ కూడా. ఎందుకంటే చాలా ఉపయోగం అయితే ఉంటుంది మీకు. గ్రాండ్ టెస్ట్లు కూడా స్టార్ట్ అవుతున్నాయి. ప్లస్ చాలామంది ఈ కోర్సులు ఆన్లైన్లో ఉన్నాయి కదా, మొబైల్లో చూసుకోవడం ఇబ్బంది అనుకుంటే వాళ్ళు రాసుకోవడానికి పీసీలో కానీ ల్యాప్టాప్లో కానీ వాళ్ళు రాసుకోవడానికి అవకాశం ఉంది. నాకు 7036813 ఆ నెంబర్కి 7036813 అనే నెంబర్కి నాకు వాట్సాప్ పెడితే, మీరు కోర్సులో జాయిన్ అయిన తర్వాత వాట్సాప్ పెడితే ఆ వాట్సాప్కి నేను లింక్ పంపిస్తాను. మీరు వెబ్సైట్లో ఓపెన్ చేసుకొని పీసీలో కానీ ల్యాప్టాప్లో కానీ రాసుకోవచ్చు. బోల్డ్ అని 500కు పైగా టెస్ట్లు ఉన్నాయి. లేటెస్ట్ కరెంట్ అఫైర్స్ కానీ, లేటెస్ట్కి సంబంధించినటువంటి ఎకానమీ అంశాలు కానీ, ముఖ్యంగా రేవంత్ రెడ్డి గవర్నమెంట్ వచ్చిన తర్వాత మారినటువంటి అన్ని అంశాలు కూడా నేను కవర్ చేస్తున్నాము. ఇప్పటికి ఇవాళకి ఆల్రెడీ 2-3 టెస్టులు తయారు చేస్తున్నాము. పాత టెస్టులు అన్నీ కూడా కొంచెం వాటిని మోడిఫై చేసి వాటిలో కొత్త వాటిని యాడ్ చేసుకుంటూ వచ్చేసాము. కాబట్టి మీరు జాయిన్ అయితే మీకు మంచి ప్రయోజనకరంగా ఉంటుంది. అలాగే మన యాప్లు ఉన్నటువంటి మనకి యూట్యూబ్ ఛానల్స్ అయినటువంటి తెలుగు జర్నలిస్ట్ ఛానల్, న్యూస్కి, సైబర్ అలర్ట్స్కి, వాటికి, మిగతా వాటికి, అలాగే మోటివేషనల్కి సంబంధించి తెలుగు టాక్స్ అనే వాటిని కూడా చేసుకుని, డిస్క్రిప్షన్లో వీటి లింకులు కూడా ఉన్నాయి, వాటిని చూసి వాటిని మీరు వాటిలో సబ్స్క్రైబ్ చేసుకుంటే మంచిది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ సబ్స్క్రైబ్ తెలంగాణ ఎగ్జామ్స్ అండ్ ఆంధ్ర ఎగ్జామ్స్ యూట్యూబ్ ఛానల్స్. ఈ ఎంసీక్యూస్ని ప్రతిరోజు సాయంత్రం 7 గంటలకు ఇస్తాను, ఒక ఆదివారం తప్ప మిగతా అన్ని రోజులలో కూడా సాయంత్రం 7 గంటలకు ఉంటే. మిగతా వీడియోలు ఎప్పుడైనా ఇవ్వచ్చు, ప్రిపరేషన్ వీడియోలు కానీ లేదా ఇంకేదైనా వీడియోలు కానీ అవన్నీ ఎప్పుడైనా ఇస్తాను. కానీ ఎంసీక్యూకి సంబంధించి ఖచ్చితంగా రోజు మీకు ఉంటుంది. నిన్న ఒకరోజు మిస్ అయింది, ఇది తయారు చేయడానికి కొంచెం తలనొప్పి అయింది, అందువల్ల కొంచెం ఇబ్బంది ఏర్పడింది. మీకు ప్రతిరోజు అయితే కంపల్సరీగా సాయంత్రం 7 గంటలకి అవుతుంది కాబట్టి మీరు కంపల్సరీగా మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నాను. ఆల్రెడీ మీకు బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేస్తే మీకు నోటిఫికేషన్ అనేది వచ్చేస్తుంది. నేను పెట్టగానే మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. మీరు చూసినందుకు, ఈ వీడియోని ఓపిక చూసినందుకు మీ అందరికీ కూడా థ్యాంక్ యూ.